నువ్వు టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు. కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఏమే అమ్మోరు ఆవహించినట్టు ఏంటి అవతారం? మాట్లాడవేంటే? నేను ఆండాల్ గారింట్లో బర్త్డే ఫంక్షన్కి రానత్తయ్యా. ఎందుకే, ఏమైంది? మరి మరి ఒళ్ళంతా వేడిగా, కళ్ళంతా మంటగా, కడుపంతా నొప్పిగా, తలంతా బరువుగా, కాళ్ళన్నీ పీకులుగా ఉన్నాయత్తయ్యా. టిఫిన్ కొట్టోడు మెనూ చెప్పినట్టు ఒకేసారి ఇన్ని రోగాల గురించి చెప్పావంటే? ఉన్న మాటలే చెప్పాను. ఇందాకటి వరకు చలాకీగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది? మొత్తం మారిపోయింది, అందుకే నాకు అస్సలు రాబుద్ధి కావట్లేదు. ఏమైంది? ఫంక్షన్ కి రానుంటుంది. ఏం రోగం పాపం? పెద్ద లిస్టే చెప్పిందిలే. ఏమిటో? ఏదో చెప్పిందిలే. ఏది ఏమైనా అత్తా కొడళ్ళకి ఈ మధ్య బాగా సీక్రెట్స్ ఎక్కువైపోయినాయి. కాసేపు నువ్వు ఆగుతావా? నేను ముందుకు పోకుండా ఆపేయడమే కదా నీ పని. భద్రావతి మాటలకేం గాని, నువ్వు తొందరగా బయలుదేరు. తల బరువుగా ఉందత్తయ్యా. మొన్ననే కదే తలస్నానం అయింది. జ్వరం లేదు, ఏం లేదు, అంతా బాగానే ఉంది. నువ్వింకేం మాట్లాడకుండా బయలుదేరు. ఇంతలోనే నిర్ణయం మార్చుకుందంటే ఏదో జరిగే ఉంటుంది. ఒక్కోసారి నువ్వు మంచి సలహాలు కూడా ఇస్తుంటావు భద్రావతి. నేనేమిచ్చాను? వాడేమైనా అన్నాడా? అనడం కాదు, అవతారం చూస్తుంటే అవతార సినిమాలో హీరోయిన్లా ఉంది, వాడు బాగా కొట్టినట్టున్నాడు, అందుకే జుట్టంతా కొరిదేయిలా విరబోసుకుంది. అవునా? నిజంగా కొట్టుంటే చెప్పు, వెళ్ళి కాళ్ళు విరగొడతాను. చెప్పవే. అలాంటిదేం లేదత్తయ్యా. మరింకే బయలుదేరు. నువ్వేమో రమ్మంటావు, తనేమో వద్దుంటాడు. ఏంటే గొనుక్కుంటున్నావు? మీరు వెళ్ళొచ్చు కదా అంటున్నాను. నోరు మూసుకుని బయలుదేరు, వెళ్ళు. సరే. వదినా? ఏంటి, ఏదో జరిగినట్టు అనిపించటం లేదు? అవునవును, నీకన్నీ బాగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఊరుకో. ఫైనల్ పంచ్ కోసం తెగ తాపత్రయ పడిపోతుంది మా వదిన. ఫంక్షన్ కి రానని చెప్పావా? నువ్వు నన్ను డైరెక్ట్ గా అడిగినట్టు నేను అత్తయ్యని డైరెక్ట్ గా ఎలా అడగగలను? అందుకే ముందు కొన్ని వంకలు చెప్పాను. ఏం చెప్పావు? తలనొప్పి, కాళ్ళ నొప్పి అంటూ సర్వరోగాల గురించి చెప్పి తప్పించుకోవాలనుకున్నాను. నీ పేరు బయటికి రాకుండా మాక్సిమం ట్రై చేశాను బాసు, అయినా సరే వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని బయలుదేరమని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మహానటి సినిమాలో సావిత్రి గారి పాత్రకి అనవసరంగా కీర్తి సురేష్ని తీసుకున్నారు, కానీ నిన్ను తీసుకుంటే బాగుండేది. సావిత్రి గారి క్యారెక్టర్ కి నేను బాగానే సూట్ అయి ఉండేదాన్ని, కానీ నిన్ను జమ్ని కనేషన్ క్యారెక్టర్ కి తీసుకుని ఉంటే చండాలంగా ఉంది. నాకేం తక్కువే? అన్నీ ఎక్కువే. అహం, అపార్థం, ఆవేశం, పొగరు, అన్ని అన్ని ఎక్కువే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ మధ్య ఏమే గీవే అంటూ పిలవడం ఎక్కువైపోయిందేంటి? నేనేమైనా నీకు వరుస అవుతానా, లేకపోతే నీ భార్యనా? కాదనే కదా పొమ్మంటున్నాను. బావా మరుదల్ని పిలిచినట్టు ఏమే ఏమే అంటున్నాడు. తగ్గించుకుంటే బాగుంటుంది బాసు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదంటే తొక్క. నాకు నచ్చని మనిషి నా ఇంట్లో ఉన్నప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటాను, అది నా ఇష్టం. ఉంటే ఉండపోతే పో. ఓహో, అగౌరవంగా మాట్లాడితే బయటికి పోతానన్నది నీ ఉద్దేశం అన్నమాట. సరే, ఏ రేంజ్ వరకు మాట్లాడతావో మాట్లాడు, నేను చూస్తాను. చూడు. చూస్తాను. చూద్దాం. చూసుకుందాం. అలాగే చూసుకుందాం. ముందు బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే రెడీ అవ్వద్దా? నేనే వడ్డాం. సారీ మార్చుకోవద్దా? మార్చుకో. నేనే వడ్డాం. ఏంటి, పెళ్లి కాని అమ్మాయిని సారీ మార్చుకోవాలని అడిగితే చాలా సింపుల్ గా మార్చుకో అంటావా? నేనేం కావాలని అనలేదు. ఇంకా నయం, నువ్వు అనలేదని దబాయించలేదు. ఏదో ఫ్లోలో వచ్చేసింది. అంతేలే, తమరేదైనా అంటే ఫ్లోలో వచ్చినట్టు, నేనేదైనా అంటే కావాలని అన్నట్టు, అంతేనా? పని చూసుకో.
చూసుకుంటాం బాసు, తమరు బయటికి వెళ్తే తయారవుతాం.